సో క్షారసూత్ర విధానంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే పేషెంట్ పాటించాల్సిన జాగ్రత్తలు ఏముంటాయంటే ప్రొసీజర్ చేసిన తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఒక త్రీ మంత్స్ వరకు మనకి సిడ్జ్ బాత్ చెప్పడం జరుగుతుంది అనమాట సిడ్జ్ బాత్ అంటే ఒక టబ్లో హాట్ వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని ఆయుర్వేదిక్ పౌడర్స్ అవి ఉంటాయి అవి యాడ్ చేసి వాటిలో మనము ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోవాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ మలద్వారం చుట్టుపక్కల ఉన్న కండరాలు అనేవి కూడా కొంచెం వదిలవుతాయి అండ్ ఏదైనా ఉంటే కూడా పోతుంది మీకు క్లియర్ కట్గా మలద్వారం లోపల ఉన్నటువంటి మోషన్ కూడా బాగా క్లియర్ అవుతుంది సో సిడ్జ్ బాత్ అనేది ముఖ్యమైనటువంటి పద్ధతి ఇది కంపల్సరిగా మనం క్షారసూత్ర ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కానీ జరిగిన తర్వాత కూడా ఒక త్రీ మంత్స్ వరకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది అనమాట వీటితో పాటు డాక్టర్ గారు కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడికేషన్స్ మెడికేటెడ్ ఆయిల్స్ ఇస్తూ ఉంటారు అపాయింట్మెంట్స్ పూత కోసము వాటిని కూడా మనకి మలద్వారం లోపల అప్లై చేసుకోవాలి సో వీటితో పాటు కంటిన్యూస్ సిట్టింగ్ అంటే ఎక్కువసేపు కూర్చోవడము బైక్ రైడింగ్ కానీ ఇట్లాంటివి మనం అవాయిడ్ చేయాలి అండ్ కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి దానికోసం ఫుడ్ హ్యాబిట్స్లో నాన్ వెజ్ కానీ మసాలాలు కానీ బిర్యానీ కానీ అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ కానీ అవాయిడ్ చేసినట్లయితే ఆ మలద్వారంలో ఉన్న గోడలన్నీ కూడా బాగా సర్దుకొని మనకి రికరెన్స్ అనేది లేకుండా ఉంటుంది సో వీటితో పాటు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా హాట్ వాటర్లో కూర్చోవడము కొన్ని రకాల ఆయింట్మెంట్స్ అప్లై చేసుకోవడము అండ్ కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట ట్యాబ్లెట్స్ ఓవరాల్గా సో వాటిని కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది సో ఇట్లాంటివి మనం జాగ్రత్తగా క్షారసూత్ర విధానం అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ కానీ మనం జాగ్రత్తగా మనకి మళ్ళీ ఈ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చండి